ప్రెసిడెంట్ విష్ణు గారికి వేదిక ముందున్నటువంటి పాత్రికేయ మిత్రులు మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు కళాకారుల వేదిక. కళాకారులు అనేవాళ్ళు ప్రజల కోసం ప్రజలని నిత్యం చైతన్యవంతం చేస్తూ ప్రజల కష్టాల కోసం బ్రతికే కళాకారులు. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిజంగా గొప్ప గొప్ప మహనీయులు, దీని ఫౌండర్ మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే ఎందరో అగ్రహీరోలు, గొప్ప గొప్ప మహనీయులు, దీనికి ప్రెసిడెంట్లుగా ఇంతకుముందు గొప్ప గొప్ప వ్యక్తులు చేశారు, వాళ్ళకి వీలైనంత సేవ చేశారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్లారు. మా ప్యానల్ ఉద్దేశం కూడా ఒక ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని, ఒక సంస్కారవంతమైన వాతావరణాన్ని, ఎందుకంటే ప్రజలు మన గురించి మాట్లాడుకుంటారు. మీరు ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన కళాకారులు. మీరు ఇలా ఒకరిపై ఒకరు మాట్లాడుకోవటం, కొట్టుకోవటం, మీరు ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు అని. అందుకని మేము చాలా సంస్కారవంతంగా, చాలా డిగ్నిఫైడ్గా ఒక కల్చర్డ్ మా అసోసియేషన్ తయారు చేయాలని. అఫ్కోర్స్ రెండు ప్యానళ్ళు నుంచున్నప్పుడు డెఫినెట్గా పర్సనల్ ఎజెండా ఎటువంటివి లేకుండా విధానాలపైన, మీ ప్యానల్ మా ప్యానల్ కంటే ఇందులో విధానాల్లో గొప్పగా ఉంది, లేదు మీ ప్రెసిడెంట్ కంటే మా ప్రెసిడెంట్ విష్ణు గారు ఎందుకు బెటర్గా చేయగలరు పైన మాత్రం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను గత 14 ఏళ్ళగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అన్ని సభలకి అటెండ్ అవ్వటం, ఎన్ని ఏ వెల్ఫేర్ కార్యక్రమాలైనా వెళ్ళటం, అలాగే విష్ణు గారు కూడా మూవీ ఆర్ట్ అసోసియేషన్కు క్రికెట్ ఆడాలి డబ్బులు వస్తాయి అంటే 30 రోజులు ఎండల్లో పడి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం తను క్రికెట్లు ఆడాం, మేము ఆడాం. అలాగే అగ్రహీరోలు అందరూ ఆ రోజు మోహన్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అగ్రహీరోలందరూ కలిసి వారి సహాయంతో చేసిన క్రికెట్ మ్యాచే మ్యాక్సిమం వచ్చిన ఫండ్. ఇప్పుడు నేను ముందు చెప్పుకోవాలి, నీకు విష్ణు ప్యానల్ ఎప్పుడు, నేను ఇంతవరకు ఎప్పుడు నిలబడలేదు. వెల్ఫేర్ అసోసియేషను అందరి ఇళ్ళకి వెళ్ళటము, నరేష్ గారి టైంలో కూడా వెల్ఫేర్ అసోసియేషన్ అందరి ఇళ్ళకి వెళ్ళి ఎవరికి పెన్షన్లు కావాలి ఇవన్నీ చేయటం జరిగింది. కానీ ఇవాళ ప్యానల్లో విష్ణు గారి ప్యానల్లోకి రావటానికి అవసరం ఏంటి? కేవలం మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, విష్ణు గారు ఫోన్ చేశారు, ఉండమన్నారని రాలేదు. విష్ణుబాబు పిలిచి 2 గంటలు ఈ విధానాలపైన నేను చెయ్యాలనుకుంటున్నాను. అలాగే అటు ప్రకాష్ రాజు గారు చాలా గొప్ప నటులు, నిజంగా హీఈస్ వన్ ఆఫ్ ది వెర్సటైల్ యాక్టర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మీరు లోకల్ నాన్ లోకల్ అంటాం చాలా తప్పు. కళాకారులకి అసలు హద్దులు లేవు, ప్రపంచమంతా మందే. సేవ చేయటానికి అసలు మా ప్యానల్లోనే ఉండబనిలే, సేవ చేయొచ్చు. రేపు సోను సూద్ గారు వచ్చి మేము ఇక్కడ సేవ చేస్తామంటే వద్దంటామో, ఎవరైనా చేయొచ్చు. కానీ మీరు మాట్లాడిన మాటల్లో, మీ మేనిఫెస్టోని నేను చూశాను, మీరు మాట్లాడిన మాటలు విన్నాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను. కానీ నాకు ఆల్రెడీ అందులో ఇంప్లిమెంటేషన్లో 10 చప్పులు జరిగాయి. ఏమండి, మేమందరం 15 ఏళ్ళగా ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇన్నేళ్లలో, ఈ 14 ఏళ్లలో మీరు ఎప్పుడైనా ఒక్క
ఒక్కసారైనా ఓటేయడానికి వచ్చారా? మీ కోసం ఇవాల 900 మంది తరలి వచ్చి ఓటు ఎందుకు ఇయ్యాలి? నంబర్ 2, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్నాళ్ళు జరిగినప్పుడు మీరు సైలెంట్ గా ఉండి ఇవాల సడన్ గా నేను దీన్ని మొత్తం మార్చేస్తాను, అసలు తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఏమనుకున్నారు? మహామహులు వాళ్ళ జీవితాలనే త్యాగం చేసిన మహామహులు ఉన్న ఇండస్ట్రీ, వాళ్ళందర్నీ నేను ముందుకు నెట్టి పనిచేయిస్తాను. ఈ అగ్ర హీరోలు ఈ మహానటులు ముందుకు నెడితేనే మా ముందుకు కదులుతుంది. తర్వాత మీ ఆదర్శవంతమైన స్పీచ్ లో మీరేం చెప్పారు? నేను ఒక కొత్త మార్పు తెస్తున్నాను అన్నారు. కానీ అంత ఉత్సాహంతో ఉన్న నేను మీరు ప్యానెల్ అనౌన్స్ చేసిన తర్వాత అదేంటబ్బా వీళ్ళందరూ 6 ఏళ్లుగా అందులో ఉన్నవాళ్ళే కదా, మళ్ళీ వాళ్ళనే పెట్టుకున్నారు. 6 ఏళ్లుగా మీరు మీ స్పీచ్లో తిడుతుంది వాళ్ళనే కదా, మీరేం చేయలేదు మీరేం చేయలేదు అని. అలాగే మనం సిద్ధాంతాల గురించే మాట్లాడదాం. ఒక సిద్ధాంతపరమైన ఒక అభ్యుదయవాదైన మీరు ఒక ప్యానల్ వర్కింగ్ ప్యానల్ ఉండగా అందులో వాళ్ళు సభ్యులై ఉండగా వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో ఉండగా వాళ్ళ కాలపరిమితి ఇంకా అవ్వకుండానే వాళ్ళని మీరు మీ ప్యానల్లోకి తీసుకెళ్ళి ప్రెస్ మీట్ ఇవ్వటం ధర్మమా? ఆ కాలపరిమితి అయిన తర్వాత మీరు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మీరు బ్రహ్మాండంగా వాళ్ళని మీ ప్యానెల్లో పెట్టుకోవచ్చు. మీ ప్యానెల్ సభ్యులను కూడా నేనేమనట్లేదు, వాళ్ళందరూ నాకు మిత్రులే, వాళ్ళందరికీ ఏదో సేవ చేయాలని ఉన్నవాళ్ళే. కానీ ఒక పద్ధతి ఒక విధానం, ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కదా ఈ ప్యానెల్ సభ్యుల్ని అనౌన్స్ చేయాలి, ప్రెస్లోకి వెళ్ళాలి. ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? 3, వైద్యం అన్నారు. నేను మేము వామపక్ష భావాలతో ఉన్నవాళ్ళం, మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి నేర్పింది ప్రజలకు సేవ చేయటమే, జీవితాలే అంకితం చేశారు అందరూ మహానటులు. ఇప్పుడున్న అగ్ర హీరోలు వాళ్ళ తండ్రులు మహానటులు అందరూ. నాకు 100 డాక్టర్లు తెలుసు, నేను పలానా డాక్టర్తో మాట్లాడాను, ఏమయ్యా మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం మీరు అందరూ ఫ్రీగా చేస్తారా? ఇవ్వండి, ఇక్కడ ఉన్న అగ్ర హీరోలు అందరికీ 100 కాదు 200 డాక్టర్లు తెలుసు. నాకు అందరూ తెలియటమే కాదు, నాకు ఒక్క హాస్పిటల్లోనే 100 డాక్టర్లు తెలుసు. కోవిడ్ సమయంలో కనీసం 10,000 మందికి ఉచితంగానే చూశాను, నేను పీపుల్స్ డాక్టర్గా ఎప్పుడు ఉచితంగానే చూస్తాను. అలాగే విద్య అన్నారు, ఒక శాస్త్రీయ పరమైన మీరు చెప్పిన మీ మేనిఫెస్టోలో ఒక శాస్త్రీయ పరమైన అప్రోచ్. ఇవాళ మీరు ఫోన్ చేసి చెబుతారు ఫ్రీగా చూడండి అయ్యా అని, రేపు మీరు ఉండరు, వాళ్ళ గతి ఏంటి? ఒక శాస్త్రీయ పరంగా మీరేమన్నా వీళ్ళకి అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఈ పేదలకి ఉచితంగా వైద్యం మనం మొత్తం సెట్ చేద్దాం, వండర్ఫుల్ సెట్టింగ్ అలాంటిది ఆయన ఇచ్చాడు, నాకు చెప్పాడు, ఇలాంటిది నేను ఆలోచిస్తున్నాను. నెక్స్ట్, మీ ఉపన్యాసంలో ఓటర్లు 450, అందులో వచ్చేవాళ్ళు బాగున్నోళ్ళు 200, ఇక బాగలేంది 200 వీళ్ళకి చేయలేరా? అట్ల కాదండి, మనం ఏమి నేర్పుతున్నాం? మనం ఉత్తేజపరిచి ఎందుకు 400 ఉండాలి 900 ఓటర్లని? అయ్యా ఇది మన కుటుంబం, ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు అసలు ఎటువంటి వీటికి లేదు, మన కుటుంబం, జస్ట్ మనం కూర్చొని మాట్లాడుతున్నాం. మీరు నిజంగా చెప్పండి, ఈ ఎలక్షన్స్ వల్ల తెలంగాణ ప్రజలకు కానీ
ఆంధ్ర ప్రజలకు కానీ ఏమన్నా లాభం ఉందా? ఇది 900కు సంబంధించి సంబంధించింది కానీ ఎస్ ప్రజలకు లాభం ఉంది. కళాకారులు ఎప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేయగలరు? వాళ్ళకి ఎప్పుడు అవసరమైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నేను వచ్చినప్పటి నుంచి రెండు రాష్ట్రాల ప్రజలకు ఎప్పుడు అవసరమైన అనేక కార్యక్రమాలు చేసింది. అలాగే విద్య దానికి ఒక శాస్త్రీయమైన అప్రోచ్ ఇవ్వలేదు. ఆ వాళ్ళకు చదువు ఇళ్ళ చదువు వాళ్ళకి ఫ్రీగా చేయిద్దాం లేదు, విద్య ఇద్దామా ఎలా ఇద్దాం? మీ తర్వాత వచ్చే వాళ్ళకు కూడా అది ఇంప్లిమెంట్ ప్రాపర్గా ఎందుకని చేయలేవు. అట్లయితే విష్ణుబాబు కూడా అన్నాడు, అసలు వీళ్ళందరినీ మా యూనివర్సిటీస్లో చదివించగలవా, ఎందుకని చదివించలేము అని. అంటే నేను మా మధ్య జరిగిన 2 గంటల చర్చ చెప్పట్లేదు, వారి మేనిఫెస్టోని వారు అనౌన్స్ చేస్తారు. కానీ ఇప్పుడు బిల్డింగ్ అనుకుందాం, అసలు ఆ బిల్డింగ్ని నేనే కడతానన్నాడు. మనం కనెక్ట్ చేసి తీసుకురాకపోతే నేనే కడతాను అన్నాడు. రెండోది విష్ణుకి పెద్దల్ని గౌరవించటం, నాకు నేను ఆ పెన్లు ఈ పెన్లు కాదు, నేను ప్రతి ఒక్కరిని గౌరవించడమే నా లక్ష్యం. అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం, ప్రతి ఒక్కరు తోటి వెళ్ళి మర్యాదగా మనం ఇది చేద్దాం. ఎక్కడో ఇళయరాజా గారిని పిలిచి ఒక మ్యూజిక్ చేద్దాం ఎందుకండి? ఇక్కడ ఇంతమంది అగ్రహీరోలు వాళ్ళందరూ తలుచుకుంటే ఇది ఎక్కడికి తీసుకెళ్ళగలరు? అలాగే ఈ డిస్కౌంట్లు ఏంటండి? ఫలానా తబలా రెస్టారెంట్లో ఒక 20% డిస్కౌంట్ ఇద్దాం. అసలు తబలా రెస్టారెంట్లకి ఆ రెస్టారెంట్లకి వెళ్ళే వాళ్ళకి అసలు డిస్కౌంట్లు ఎందుకు? సో మనం చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఒక శాస్త్రీయపరమైన, నేను మిమ్మల్ని విమర్శించట్లేదు, ప్రతి పథకానికి ఒక శాస్త్రీయపరమైన అప్రోచ్. విద్య కానీ వైద్యం కానీ 900 మంది వెల్ఫేర్ కానీ, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 900 మంది సమానులే, ప్రతి ఒక్కరూ మన కుటుంబంలో సభ్యులే. నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను విష్ణుబాబు చెప్పినప్పుడు, అసలు మనం 24 అవర్స్ హెల్ప్ లైన్ పెడతాను నేను, ఎవరికే కష్టమైనా పరిగెత్తాల్సిందే ప్యానల్ని. ఇది ఇవన్నీ దేర్ ఆర్ స్మాల్ థింగ్స్, ది మేజర్ పార్ట్ హీఈస్ ఎ విజనరీ. నాకు ఒకటైతే అర్థమైంది, నాకు విష్ణుబాబు గత 15 ఏళ్ళగా తెలుసు. తను స్కూళ్ళు నడపటం కానీ తన కాలేజెస్ కానీ ప్రజలతో తను ఇచ్చే గౌరవం కానీ సంబంధాలు కానీ ఏది తీసుకున్నా టెక్నికల్గా చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేసి చేసే ఒక గొప్ప విజనరీ అని మాత్రం నాకు అర్థమైంది నాకు ఆ 2 గంటల డిస్కషన్లో. అలాగే ఇది 2 గంటలు మాత్రమే చూడలేదు, నేను త్రూ మై లైఫ్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ చూడటం జరిగింది. అందుకని నాకెందుకో నాకు ఇన్ని పథకాలు చేసే ఒక వ్యక్తిని మనం గెలిపించకపోతే అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా మనమే చాలా కోల్పోతామేమో, వీఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. ఒక వ్యక్తి నేను ఇన్ని చేయాలంటున్నాడు, ఇన్ని చేస్తానంటున్నాడు, ఇక్కడ మాకెవ్వరికి నాకు జెన్యున్గా ఇందులో గెలవాలి లేదా కుర్చీల్లో కూర్చోవాలని లేదు. ఒక అసోసియేషన్కి మీరు వచ్చారు, తను నేను ఇన్ని చెయ్యాలి అని ఒక ఆవేశంతో ఒక యువరక్తం వచ్చి నేను ఈ ఆవేశంతో చేస్తాను, ఇవన్నీ నేను చేయగలను, బికాస్ ఐ హ్యావ్ ఏ థియరిటికల్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీథింగ్ హౌ టు ఇంప్లిమెంట్ ఇట్. అలాగే ఇంకోటి కూడా చెప్పాడు బ్రదరు, పక్క ప్యానల్ ఈ ప్యానల్ ఏదీ కాదు, అంతా మనం ఒకటే, మనం పని చేయాలి, మనం ఓడిపోయినా పని చేద్దాం గెలిచినా పని చేద్దాం, గెలిస్తే అవతల వాళ్ళని ఓటేసుకొని వాళ్ళని తీసుకొచ్చి కలిసి పని చేద్దాం.
మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దాం ఈ దేశం ఈ ప్రపంచం తెలుగు రాష్ట్రాలు మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి అబ్బా ఎంత ఆదర్శవంతమైన ఆర్గనైజేషన్ ఎంత సంస్కారం ఉన్న ఆర్గనైజేషన్ లాగా తయారు చేయటమే లక్ష్యం అందుకని నేను విష్ణుబాబుకి జెన్యూన్గా ఐ యామ్ కన్విన్స్డ్ ఈ మేనిఫెస్టోని తనే చెప్పాలి తను ఇంకా డిజైన్ చేస్తున్నాడు తను తనే అల్లాటప్పగా ఏమి ఇదిగో ఇది ఇట్ట చేసేద్దాం అది అట్ట చేసేద్దాం అన్నట్లా ప్రతి దాన్ని డీటెయిల్డ్గా డిజైన్ చేస్తున్నాడు అండ్ ప్రతి ఒక్కరితో డిస్కస్ చేస్తున్నాడు అందుకని తప్పనిసరిగా ఇది నాకు విష్ణు ఎక్కువ ఇష్టం ఆ ప్యానల్ ఇష్టం లేదని కాదు ఐ హ్యావ్ సీన్ జెన్యున్లీ ఏ రియల్ ఇంప్లిమెంటింగ్ లీడర్ హిమ్ సో ఐ ఎమ్ సపోర్టింగ్ హిమ్ అండ్ ఐ విల్ స్టాండ్ బై హిమ్ అండ్ ఐ విల్ సీ దట్ వాట్ ఎవర్ ప్లాన్స్ ఆర్ దేర్ వి ఆల్ మీరు మేము మనం అందరం కలిసి ఎవరు కలిసినా ఉండా మనం అందరం కలిసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం లేదు ఇట్లా అందరం బాగుంది మా ప్యానల్ ప్రెసిడెంట్ గారు నాకెంతో నచ్చిన బాబు మా విష్ణుబాబు మంచు గారికి వేదిక మీద ఆశీనులైన ప్యానల్ సభ్యులందరికీ పేరు పేరున ముందు వరుస వెనక వరుస ఆమూల ఇమ్ముల అందరికీ పేరు పేరున మీడియా ప్రెస్ వారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు నా గురించి నా క్యారెక్టర్ గురించి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నేను ఎంటర్ అయిన ఫస్ట్ డే నుండి చూస్తున్న ప్రెస్ సోదరులు మీడియా సోదరులు కూడా ఉన్నారు చాలా రోజుల తర్వాత అందరిని చూస్తే చాలా సంతోషం అనిపించింది కనుక అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఇకపోతే సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది ఒకరోజు మెడ్రాసులో షూటింగ్ చేసేది నేను రాత్రి హైదరాబాద్లో షూటింగ్ చేసి మార్నింగ్ మెడ్రాసులో చేసేది తిరుపతిలో చేసేది పరుగులు తీస్తూ ఉండేది రోజుకు ఐదారు షిఫ్ట్లు కూడా పనిచేసిన నేను తెల్లవారుజామున 4 to 6 షిఫ్ట్లు ఎన్ని చేశానో అలాంటి పరిశ్రమ మహామహులతో ఉన్న పరిశ్రమ కొందరు పెద్ద దిక్కు వెళ్ళిపోయిన తర్వాత అరే దిక్కు లేకుండా అయిపోతుంది ఏంటి ఇండస్ట్రీ అన్నట్టు చిన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఈ లోపలే కొద్దిగా షార్ట్ కట్కి వస్తాను ఎందుకంటే చాలా కథ ఉంది చెప్పడానికి ఈ లోపలే తెలుగు సినిమా హైదరాబాద్ షిఫ్టింగ్ అనేది కూడా ఒకటి వచ్చేసింది కొంత కొంతగా ముందు అన్నపూర్ణ స్టూడియో రావటం తర్వాత ఈ పద్మలయ కానీ రామనాయుడు గారి స్టూడియో ఇవన్నీ రావటం కొంతమంది ఆర్టిస్టులు షిఫ్ట్ అవ్వటం కొంతమంది అక్కడే ఉండిపోవటం కొంతమంది ఇక్కడి నుండి అక్కడికి పోయి షూటింగ్ చేయటం కొంతమంది అక్కడి నుండి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేయటం అక్కడ వాళ్ళకే వేషాలు దొరుకుతున్నాయి ఇక్కడ వాళ్ళకు వేషాలు లేవని మళ్ళీ అదొకటి కాంట్రవర్సీ రావటం మళ్ళీ దానికి గాను ఇక్కడోళ్ళు ఇక్కడే ఉండాలి అక్కడోళ్ళు అక్కడే ఉండాలని మళ్ళీ దూద రావటం ఆ సందర్భాలలో కొందరు అక్కడ కొందరు ఇక్కడ ఎక్కడ కూర్చోటానికి కూడా అవకాశం లేకుండా కలుసుకోవటానికి కూడా అవకాశం లేకుండా కష్ట సుఖాలు మంచి ఏది మాట్లాడుకోవటానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో మన పెద్ద హీరోస్ అంతా కూడా అన్నగారేమో అటు రాజకీయం సైడ్ వెళ్ళిపోయారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఉన్నారు నాగేశ్వరరావు గారు ఒక పెద్ద దిక్కుగా నిలబడి వారిని ఆనరీ ప్రెసిడెంట్గా ఉంటూ మనం కూర్చోటానికి మాట్లాడుకోవటానికి అప్పుడప్పుడు మనకి ఏదైనా వేదిక కావాలని అట్లా ఆ డిస్కషన్స్ తోటి అలా 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 ఇంకొక
అడుగు ముందుకు వేసి ఆ క్రికెట్ మ్యాచ్ ఏదో పెట్టాల్సి వచ్చింది. నేను కూడా ఆడాను అందులో. మేము ఫ్లైట్ లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలా అల్లరి చేశానులేండి. బాగా బాగా అనౌన్స్ నేనే అనౌన్సర్ ని ఫ్లైట్ లో. ఆ సందర్భాల్లో ఆకాశంలోనే పుట్టింది అనుకోండి ఒక రకంగా మా అనేది ఒకటి పెట్టాలని మా అంటే అమ్మని మనమని మనందరిదని కళాకారులం అంత ఒకటే అని ఒక వేదిక తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది రావడం దాన్ని వెంటనే కార్యరూపంలో పెట్టడం పెట్టి మా పుట్టించడం దాని ద్వారా అప్పుడప్పుడు కలవడం చిన్న చిన్న మీటింగులు పెట్టడం కష్ట సుఖాలు మాట్లాడుకునేటప్పుడు అక్కడి నుండి కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు ముఖ్యంగా చిన్న ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు కానీ డైలాగ్ ఆర్టిస్టులు కానీ ఈ డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ అప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్లకు వేషాలు దొరకట్లేదు. మద్రాసు నుంచి చిన్న చిన్న గెస్ట్ రోల్స్ కూడా మద్రాసు నుంచి తీసుకొస్తున్నారని మళ్ళీ అదొకటి రావటం ఇవన్నీ సరి చేసుకుంటూ రిపేర్లు చేసుకుంటూ రిపేర్లు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. పెద్ద దిక్కు బాగానే నడిపింది. దాసరి గారు ఉన్నప్పుడు కానీ ఇంకా నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు కానీ అన్న చిరంజీవి గారు అప్పుడు కానీ చక్కగా ఉంది. ఒక ఫ్యామిలీ అంటే ఇదేరా అన్నట్టుగా ఫీల్ అయినాం. ఇది కరోనా వచ్చినట్టే వచ్చిందండి. ఇది ఆ మధ్య నుంచి రెండు మూడు టర్ముల నుంచి ఇక మధ్యలో కొద్దిగా ఆర్టిస్టులు సెటిల్ అయ్యారు. మణికొండలో ఒక పాండి బజార్ అయిపోయింది, కృష్ణానగర్ ఒక పాండి బజార్ అయిపోయింది, ఎక్కడోళ్ళు అక్కడ ఫిలిం నగర్ అయిపోయింది. బాగానే ఉన్నాం బాగానే ఉన్నాం. ఇండస్ట్రీ సెటిల్ అయింది అనే కాడికి వచ్చింది. ఒక్కొక్క రోజు 30-40 షూటింగ్లు జరిగిన రోజులు ఉన్నాయి. మేము 5-6 షిఫ్ట్లు పనిచేసిన రోజులు ఉన్నాయి. అసలు జూనియర్ ఆర్టిస్టులు డైలాగ్ ఆర్టిస్టులు దొరకని రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ లోపల టీవీ కూడా పుంజుకుంది బాగా. జీవనోపాధి బ్రహ్మాండం రా సినిమాలు నమ్ముకున్న వాడు ఎవడు ఉపవాసం ఉండడు అనే టైం వచ్చింది. బాగున్నాం అంతా బాగానే ఉంది. ఓకే ఓకే. ఈ లోపల నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు దాసనారాయణరావు గారు ఒక సందర్భంలో చెప్పారు నేను ఉద్యోగానికి రిజైన్ చేయాలి. ఎరా బాబు ఉద్యోగం రిజైన్ చేసామంటే చేయలేదు గురుగారు అన్న. అక్కడ కొన్ని విషయాలు నాకు చెప్పారు. చేసేయరా, నీకు ఫుడ్ రిజర్వేషన్ ఏంటి, ఇండస్ట్రీకి కొందరు అవసరం, ఇండస్ట్రీ కొందరికి అవసరం, నువ్వు అది దాటిపోయావురా, ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి అవసరము అని నాకు కొందరు పెద్దల గురించి చెప్తూ ఒక ఎన్టీ రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక సావిత్రి గారు, ఒక ఎస్సి రంగారావు గారు, ఒక అని అట్లా పేర్లు చెప్పి టాప్ పేర్లన్నీ వీళ్ళంతా ఇండస్ట్రీకి అవసరం రా. ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక నాగార్జున గారు, ఇండస్ట్రీకి అవసరం. ఇండస్ట్రీ 3 పూలు 6 కాయలుగా బ్రతకాలంటే, అందరికీ సమృద్ధిగా పని దొరకాలంటే ఇండస్ట్రీకి వీళ్ళు అవసరం రా. ఇండస్ట్రీ కొందరికి అవసరం. ఎందుకంటే ఈ ఈ 24 క్రాఫ్ట్స్కి సంబంధించి సినిమాను నమ్ముకున్న వాడికి ఈ సినిమా పని తప్ప ఇంకొకటి రాదు. కెమెరామెన్లు కానీ కెమెరా బాయ్స్ కానీ వీళ్ళు కానీ వీళ్ళకు ఇది తప్ప ఇంకొకటి రాదు. అట్లాగే డ్యాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఫైట్స్ డిపార్ట్మెంట్స్ కానీ ఇంకా ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఏ పని వచ్చిన వాడు ఆ పని ఇక్కడ చేస్తాడు. ఆర్టిస్టులు కూడా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా ఉంటాడు, జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్, డైలాగ్ ఆర్టిస్ట్ డైలాగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్ లైక్ దట్. ఇంకొక పనికి పోరు, ఇంకొక పనికి అవుడు విలువరు, పిలిచినా కూడా వీళ్ళకి రాదు. కనుక ఇండస్ట్రీ అవసరం వాళ్ళకి. అది అవసరం అని అంటే ఇండస్ట్రీకి కొందరు అవసరం ఉన్నారు కదా, వాళ్ళు ఇండస్ట్రీని కాపాడేది. గ్లామర్ వచ్చినా ఇంకేది వచ్చినా ఇంకేది వచ్చినా వాళ్ళే అని నాకు కొన్ని విషయాలు చాలా చాలా సందర్భాలు నాకు చెప్పడం జరిగింది. నేను నిజమైన ఆలోచించుకున్నాను, అరే కరెక్టే కదా అనుకున్నాను. కానీ ఈ 2-3 టర్ముల నుంచి గ్లామర్ ఫీల్డ్ అండి, సినిమా ఫీల్డ్ అంటే గ్లామర్ ఫీల్డ్. ఎస్, ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీకి అవసరమో, ఎవరి వల్లనైతే ఇండస్ట్రీకి పేరు వస్తుందో, ఎవరి వల్లనైతే ఇండస్ట్రీకి ఒక గ్లామర్, ఒక వెలుగు, ఒక స్టార్స్,
వాళ్ళని పక్కన పెట్టి మధ్యలో మధ్యలో వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీని గురించి మాట్లాడటం దురదృష్టకరం అండి, బాధాకరం అండి. ఇండస్ట్రీ ఏదో అయిపోతుందని నీలాంటి వాళ్ళని ఎంతమందినో పుట్టిస్తుంది ఇండస్ట్రీ, ఎంతమందికో భోజనం పెడుతుంది ఇండస్ట్రీ, ఎంతోమందికి జీవనోపాధిని కలిగిస్తుంది ఇండస్ట్రీ, ఒక వెలుగు వెలిగిస్తుంది ఇండస్ట్రీ. కానీ నీ కోసం పుట్టిందా ఇండస్ట్రీ? నో, నీలాంటి వాళ్ళని పుట్టించడం కోసం పుట్టింది ఇండస్ట్రీ. ఏ కళామ తల్లి దీవెనలతో, ఏ కళామ తల్లి ముద్దు బిడ్డలుగా పుట్టి ఆ కళామ తల్లికి సేవ చేయి వద్దన్నారా? ఎవరు వద్దనలేదే. మదర్ తెరీసాని సేవ చేయమని ఎవరన్నా పిలిచిండ్రా? ఆమె మదర్ ఆఫ్ నేషన్ అయింది. నీకు సేవ చేయాలనిపించింది, ఏదో లెక్కలు చెప్తున్నారు ఆ అవతల ప్యానల్ ప్రెసిడెంట్ అంట. ఆకెంతమంది ఉన్నారు ఇలా కాదు, నేను 6 నెలలు స్టడీ చేసిన, ఓ దీనికి స్టడీ చేయాలా, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పెట్టాలా? 200 మంది ఉన్నారు అసలు వాళ్ళు, 150 మంది అసలు ఇక్కడ లోకల్ కాదు. లోకల్ కాదన్నప్పుడు ఆ పదవి నీ నోట్లోంచి వచ్చినప్పుడు మేమనం, మేమందరం కళాకారులంతా కళామ తల్లి ముద్దు బిడ్డది. ఎస్, కానీ విడదీసి మాట్లాడి వీళ్ళేమో ముందుకు రారు, వీళ్ళేమో ఓట్లేయరు, వీళ్ళేమో మీటింగ్కి రారు, వీళ్ళేమో అది, వీళ్ళు పనికొస్తారు, వీళ్ళు పనికిరారు, అందరూ పనికొస్తారు సినిమాకి. పనికిరానోడు అంటూ ఉండనే ఉండడు. బాబు మోహన్ ఏంటి హీరో ఏంటి, పనికొస్తున్నాడా? నేను నా తహసీల్దార్ అన్నాడు, నేను నాటకాలు వేస్తుంటే ఎరా ఏమవుతావురా నువ్వు, హీరో అవుతావా, కమెడియన్ అవుతావు అని నన్ను తిట్టిండు ఒక తహసీల్దార్. ఆయన ముందే మావుగారు 50 డేస్ ఫంక్షన్ బ్రహ్మాండంగా నాకు 20-30 ఆర్చీలు కట్టి సన్మానం జరుగుతుంటే ఆ సన్మాన సభకు వచ్చి, బాబు మోహన్ అమ్మ సాధించావురా అని కంటతడి పెట్టుకున్నాడు నా తహసీల్దార్. నేను లీవ్ అడగటానికి కూడా గజగదవనికే వన్నా ఆయనకి, ఆర్ఎల్ నారాయణ గారు గ్రేట్. లైక్ దట్ సినిమాకు పనికిరానోడు అంటే ఎవరు ఉండరండి. పని దొరికితే, అదృష్టం కలిసి వస్తే, కలమ తల్లి దీవిస్తే ఏమైనా అవుతారు, నేను కాలే హీరో. కనుక విడదీసి మాట్లాడటం, వీళ్ళు పనికొస్తారు వీళ్ళు పనికిరారని మాట్లాడటం బాధ కలిగింది నాకు. ఇండస్ట్రీ గురించి మాట్లాడి నన్ను అడిగాను రండి బాబు, నేను 5-6 మందితో పంచాయతీ పెట్టుకున్నాను, ఒక 2 లేడీస్ అయితే దారుణంగా చిచ్చి ఇట్టయిపోయిందేం బాబుమోహన్ గారు, మీ ఇండస్ట్రీ ఇట్టయిపోయిందేం బాబు. అరే ఏమైపోయిందమ్మా, ఎట్లయిపోయింది, నిక్షేపంగా ఉంది ఇండస్ట్రీకేమి, మంచోని చేర చేసేది ఇండస్ట్రీ, చెడ్డోని చేర చేసేది ఇండస్ట్రీ, మంచోడు కన్నం పెట్టింది, చెడ్డోడు కన్నం పెట్టింది. కానీ కళామ తల్లిని మరిచిన వాడు, ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చినవాడు కళామ తల్లి ముద్దుబిడ కానే కారు, కాజాలర్ ఆగ్రహిస్తే నేల టికెట్ కూడా అవుతారు అలాంటి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ చూస్తున్న టైంలో కరుణ వచ్చిందండి. ఎంత దురదృష్టకరం అంటే సెటిల్ అయ్యాం మనం మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి, మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసిపోయి ఈ గొడవలు పోయి ఫైటర్స్ కొట్లాడుకొని వీళ్ళు కొట్లాడుకొని ఇవన్నీ పోయినాయి, నిక్షేపంగా ఉన్నాం. కరోనా వచ్చి షూటింగ్ లాగిపోయినాయండి, మళ్ళీ విపత్తు స్టార్ట్ అయింది. సినిమాలన్నీ బంద్ అవ్వటం వల్ల సినిమానే నమ్ముకున్న వాళ్ళు ఉపవాసం ఉండే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా పెద్దలు చేయి చేయి కలిపారు, ఉపవాసం ఉండకుండా చూడటానికి ప్రయత్నించారు, బ్రహ్మాండంగా ప్రయత్నించారు. నేను కూడా కొందరు ఒక 5-6 జూనియర్ ఆర్టిస్టుల పేర్లు చెప్పితేనే వాళ్ళని పిలిచి మరీ బియ్యం ఇచ్చి పంపారు, చక్కగా డీల్ చేశారు, సిస్టమేటిక్గా డీల్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే సినిమాలు థియేటర్లు బంద్ అయిపోయి లాక్డౌన్లు పెట్టేసి అస్తవ్యస్తం అయిపోయారు మళ్ళీ సినిమాను నమ్ముకున్న వాళ్ళు. ఎందుకంటే షూటింగ్ ఉంటేనే భోజనం ఉంటుందండి, వేషం ఉంటేనే భోజనం ఉంటుందండి. ఎంతమందినని మీరు వేరు వేరు చూడగలుగుతారు. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే, అలాంటి పరిస్థితులు చూస్తుంటే టర్మ్ అయిపోకముంది ఎంత దురదృష్టం అంటే అంత వ్యామోహమా? అరే ఆ ప్యానల్లో కొందరు ఉన్నారు, మా ఊరని అక్కడ పోటు చేస్తే 4 ఓట్లు వచ్చినాయి, ఈడ పోటు చేస్తే నువ్వు రాడటానికి వీళ్ళే తడిపో అన్నారు, ఇక ఈడికి వచ్చారు, ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ కరెక్ట్ కాదండి అది, కరెక్ట్గా నా కళామ తల్లి ముద్దు బిడ్డలుగా ఉండాలి. ఈ అస్తవ్యస్తం ఆ అస్తవ్యస్తం చూసి
ఒకరోజు నాకు మోహన్ బాబు అన్న ఫోన్ చేసి బాబు మోహన్ నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినవు అనుభవజ్ఞుడివి నువ్వు అక్కడ ప్రజల కోసం పనిచేసినవు ఇక్కడ నీ మా కోసం పనిచేయి నీలాంటి వాళ్ళు అవసరం అంటే అన్న నాకు ఇష్టం ఉండదు నేను ఇక్కడ మహామోహన్ని కొట్లాడుతున్నాను డిప్యూటీ సీఎంని కూడా ఓడగొట్టాను నేను చేసిన పనులకు నన్ను బ్రహ్మరథం పడుతున్నారన్న వద్దన్న అంటే లేదు బాబు మోహన్ మన బాబు ఫోన్ చేస్తా పోటీ చేస్తున్నాడు విష్ణుబాబు అనేసరికి ఆలోచనలు పడ్డాను ఎందుకంటే ఇక్కడ 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 క్యాండిడేట్ అక్కడ వింటున్నాను సంవత్సరం ముందు నుంచే వింటున్నాను ఉలవలు పలవలుగా మాట్లాడటం ఏంటో విమర్శించుకోవటం ఏంటో అసలు ఎదుటివాడిని విమర్శిస్తే నన్ను నేను విమర్శించుకున్నట్టు ఆకాశం మీద ఉమ్మేస్తే నా మీద కూడా పడుద్ది నా ముఖం మీద పడుద్దని ఆలోచన జ్ఞానం లేకుండా అది అనవసరమైనది ఈ విమర్శలు ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఉందానండి ఒక ముఖ్యమంత్రి నెంబర్ వన్ స్టేట్ ఇది ఇంత బడ్ డబ్బు ఉంది అంత డబ్బు ఉందని చెప్పారు సరే ఇప్పుడు జీతాలు ఇవ్వడం లేవనుకోండి అది వేరు కానీ ఇక్కడ సాటి నటులను ప్రేమతో ఆదుకోవచ్చు ప్రేమతో సేవ చేయొచ్చు నాకు ఇంతమంది డాక్టర్ లేదు సంతమంది డాక్టర్ నేను క్యాబినెట్ మంత్రిగా నేను లేబర్ మినిస్టర్గా నేను చేశాను ఈఎస్ఐ కార్డు ఉన్న ఎవరైనా సరే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అపోలోలోగా కూడా హార్ట్ సర్జరీలు కూడా చేసుకోవచ్చు ఎన్ని లక్షల బిల్ అయినా ఫ్రీ అని నేను చట్టాన్ని తెచ్చాను చట్టాన్ని ఇప్పుడు అదే అమలవుతుంది కాంగ్రెస్ పీరియడ్లో ఆర్గనైజింగ్ సెక్టార్ అనార్గనైజింగ్ సెక్టార్ అని అంటే ఈ కమ్మరి కుమ్మరి వడ్రంగి ఇట్లాంటి పనులు ఈ చేసుకునే వాళ్ళు సుతారి పనులు చేసుకునే వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు వీరంతగాడు అనార్గనైజ్డ్ సెక్టర్కి వస్తారు ఆర్గనైజింగ్ సెక్టర్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు కానీ ఎక్కడ పనిచేస్తున్నారు కానీ మన 24 ట్రాప్స్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ చట్టం తెచ్చాను జిల్లాలకు కూడా దీన్ని అప్లికబుల్ అన్నాను ఏ జిల్లాలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ ఫ్రీ పేదవాళ్లకు కార్మికులకు కళాకారులకు ఇట్లా భరద్వాజ గారికి బాగా తెలుసు నాకు చాలా గౌరవనీయులు భరద్వాజ గారు నేనేం చేశానో సినిమా ఇండస్ట్రీకి చిత్రపూర్ కాలనీలో గొడవ అవుతుంటే నా దగ్గరకు వచ్చారు సెక్రటరీకి ఒక 20-30 మంది భరద్వాజ గారు కూడా తెలుసు వారు వచ్చారు కలెక్టర్ మాట్లాడాను నో నథింగ్ డూయింగ్ ఇది మా ఇండస్ట్రీ పురుగు అక్కడ అని చెప్పాను వార్నింగ్ ఇచ్చాను ఆర్డీఓకు ఫోన్ చేశాను ఇమీడియట్గా పంపాను నిమిషాల్లో సాల్వ్ చేశాను ఇలాంటివి మాకు అవకాశం ఉన్న కూడా మేము చేసినాము నువ్వే చేయడానికి వచ్చినట్టు నువ్వే 6 నెలలు ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు నువ్వే పుస్తకాలన్నీ చదివి భగవద్గీతలు రామ వారన్నాయన మేమంట చెప్పుకుని చాలా చెప్పుకుంటాం కానీ మన ఎన్టీ రామారావు గారు ఎన్ని చెప్పుకోవాలి ఎక్కడ తుఫాన్లు వచ్చినా భూకంపాలు వచ్చినా అన్నగారు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు మొత్తం సినిమా ఇండస్ట్రీ జోలలు బట్టి అడిగి వాళ్ళని ఉద్ధరించిన ఎన్నో చూసినాం వాళ్ళు చెప్పుకోలేదే నేను స్టడీ చేసిన 6 నెలలు ఇక చేస్తాగా చూసుకో ఊరు నువ్వు స్టడీ చేసి నీ ప్యానెల్ గెలిచి నువ్వు పోయి ఏదో అందరు హీరోలు ఫ్రీగా చేస్తానన్నారట ఇక తీసి ఇప్పుడు సినిమా తీసి రిలీజ్ చేసి డబ్బులు లెక్క పెట్టి ఇక మొదలు పెడతాడు అరే ఎందుకండి ఏమి లేకుండా చేయొచ్చు సార్ దేవుడు ఆశీర్వదించాడు కలమతల్లి ఆశీర్వదించింది అది మంచి పనులకు వాడండి ఆ మైండ్ని ఆ మేధాశక్తిని కానీ కళాకారులను వెదయటానికో కళామతల్లిని చిన్నతన పుచ్చటానికో చేయకూడదు అని నేను హితవు చెప్తున్నాను సీనియర్గా నీకంటే సీనియర్ ఎస్ ఇకపోతే ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ గందరగోళంలో ఈ బ్యాడ్ నేము ఓని ప్రవాహంలో పై ప్రచారం అవుతున్న టైంలో అబ్బా మోహన్ బాబు అన్న భలే పేరు చెప్పాడు మంచు విష్ణుబాబు కరెక్ట్ ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషన్ క్రమశిక్షణ ఇన్స్టిట్యూటే వాళ్ళ ఇంట్లో ఉంది మా మోహన్ బాబు అన్న నేర్పినది నేను చాలా సందర్భాల్లో విష్ణుబాబు ఎక్కడ ఉండే తిరుపతిలో ఉండు ఆ స్కూళ్ళు అక్కడ కాలేజీలు నడుపుతున్నాడు అన్ని చూస్తున్నాడు సూపర్వైజ్ చేస్తున్నారు విన్నాను నేను ఇక్కడ మా ఇంటి పక్కన ఒక స్కూల్ పెట్టారు చూస్తున్నాను ఆ సిన్సియారిటీ నాకు తెలుసు పెద్దలను గౌరవించి ఆ తీరు నాకు తెలుసు చూశాను నేను అది కూడా చాలా అవసరం ఇండస్ట్రీకి
అది లేనోళ్ళు చాలా మాట్లాడుతున్నారు, సంస్కారం అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మాట్లాడుతున్నారు, క్రమశిక్షణ తెలియని వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు. అన్నీ ఉన్న వ్యక్తి విష్ణుబాబు. ఇప్పుడు అవసరం ఇలాంటి వ్యక్తి ప్రెసిడెంట్గా మాకు అవసరం. పెద్దలు మాను పుట్టించిన పెద్దలు, మాను తీర్చిదిద్దిన పెద్దలు, మా అంటే ఇది అని చెప్పిన పెద్దలు ఆలోచించాలి. విష్ణుబాబు లాంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయితేనే, ఆయనకు ఒక పద్ధతి తెలిసిన వాడు కనుకనే, పెద్దలను గౌరవించి చిన్నలను గౌరవించి మమేకమై ఒక క్రమశిక్షణగా పనిచేయించేవాడు. మొన్న మాకు మీటింగ్ జరుగుతుంది, అంకుల్ స్పీచ్ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి, ఆర్డర్ అది కావాలి. ఒక ఒక సిస్టమ్, ఒక సిస్టమేటిక్గా మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలా అవసరం మాకు. మాటలు చెప్పేవాళ్ళు కాదు కనుక కష్టపడతాడు, పనిచేస్తాడు, క్యారెక్టర్ ఉంది, క్యాలిబర్ ఉంది, అన్నీ ఉన్న విష్ణుబాబు లాంటి ప్రెసిడెంట్ ఇప్పుడు ఈ కరోనా వల్ల నష్టాల పాలైన కార్మికులను కాపాడటానికి కానీ మా కళాకారులు, చిన్న కళాకారులు, పెద్ద కళాకారులు, స్టార్లు అందరినీగా కూడా కలపకపోయే వ్యక్తి విష్ణుబాబు దగ్గర ఎప్పుడు పొగరు గర్వం చూడలేదు, కాలు మీద కాలేసి ఇవన్నీ చూడలేదు. నేను అంకుల్ బాగున్నారు అంకుల్ అంకుల్ ఏంట, ఇంత చక్కని అప్రోచ్ ఉన్న వ్యక్తి, ఒక సంస్కారం నిండారా ఉన్న, సంస్కారం నిండారా ఉన్న వ్యక్తి మనసు విష్ణుబాబు. కనుక ఇలాంటి ప్యానల్ ఇప్పుడు మాకు అవసరమని నేను అనుకున్నాను. కనుక నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయంగా నేను ఎన్నో డక్కా ముక్కెలు తిని ఎన్నో చూసి చూసి నేను ఇటు ఇండస్ట్రీలు జరుగుతున్నాయని చూసి చూసుకున్నాను. కనుక ఇప్పుడు నా ఇండస్ట్రీకి నా మాకు ఇలాంటి టీం అవసరం. అందరు కూడా వైట్ పేపర్ లాంటి వాళ్ళే, ప్రగల్భాలు పోయటం ఎవరు లేరు, ఏది చెప్పితే అది చేసేవాళ్ళు, క్రమశిక్షణగా ఉండేవాళ్ళు, క్రమశిక్షణగా మాట్లాడేవాళ్ళు, తప్పు లేకుండా పొళ్ళు పోకుండా తూచా తప్పకుండా ఫాలో అయ్యే వాళ్ళని కరెక్ట్గా ఎంచుకున్నారు ప్యానల్కి బాబు. ఇలాంటి ప్యానల్ని గెలిపిస్తే మా బాగుపడుతుంది, మాను నమ్ముకున్న వాళ్ళు బాగుపడతారు, మాకు పేరు ప్రతిష్ట తెస్తాడు, తెచ్చి తీరుతాడు. ఇలాంటి ప్యానల్లో నేను అసలు మా అంటే నేను 2-3 సందర్భాలు అసలు ఓట్లు కూడా పెట్టాను పోలేదు, కానీ ఇప్పుడు అవసరం నా మా బాగుపడటానికి, నా మాని నమ్ముకున్న కొందరు బాగుపడటానికి కూడా చాలా అవసరం. కనుక బాబు లాంటి వాళ్ళైతే ఒక తాటి మీద మాను నడుపుతారు, ఒక తాటి మీద మాకు రెస్పెక్ట్ తెస్తారు, ఎన్ని కావాలనో ఎన్ని అవసరాలు ఉన్నాయో తీర్చగల జట్ట కూడా. ఇది సాధించాలనుకుని మొన్న కరోనాలో కొన్ని పనులు చేశారు బాబు, నేను విన్నాను, షాక్ అయిపోయాను. ఫ్లైట్లను కూడా ఇట్లా తిప్పారు ఆయన తెలివితేటలతో, ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వాళ్ళనందరినీ కలిపి హైదరాబాద్కు తెచ్చి ఏదేదో చాలా ఆర్గనైజ్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి కాదు, నా నమ్మకాన్ని చెప్పుకుంటున్నాను, నమ్మకంగా ఇది జరుగుద్ది అని నమ్మి చెప్తున్నాను. కనుక బాబు ప్యానల్ను కళాకారులారా, ఒక మంచి క్రమశిక్షణ కలిగిన ఒక మంచి ఒక ఒక ఈ పని చేయాలంటే ఒక కమిట్మెంట్ కలిగినటువంటి మంచు విష్ణుబాబు ప్యానల్ను బ్రహ్మాండమైన మీద గెలిపించాడని కళాకారులందరినీ పేరు పేరున వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలోచించమని కూడా కోరుతున్నాను. ఇండస్ట్రీ బాగు, ఇండస్ట్రీ నమ్ముకున్న వారు బాగు కోరండి అని కూడా కోరుతున్నాను. నాకు మంచు బాబు, విష్ణుబాబు కానీ మోహన్ బాబు అన్న కానీ ఈ ప్యానల్ గురించి చెప్పి నన్ను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయమని నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మా విష్ణుబాబుకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోహన్ బాబు అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్లెస్ దిస్ ప్యానల్, ఈ ప్యానల్ను బ్లెస్ చేసి మీ సేవకు వాడుకోండి. ప్రతి కళాకారుడికి మేము విభజించాం, వీడు పనికి వస్తాడు, వీడు పనికి రాడు, వీడు పొడుగుండు పొట్టు, ఎవరం అందరు మా బిడ్డలే, అందరు మా కుటుంబ సభ్యులే. కనుక మా మనోభావాలను తెలుసుకుని మీరు ఈ ప్యానల్ని దీవించాలని ప్రతి కళాకారుని, ప్రతి మానవ ఓటర్ను నేను కోరుతూ పెద్దల్ని కూడా దీవించమని సీనియర్ నటులందరినీ కూడా నేను నమస్కరించి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. చేసిన వాళ్ళందరికీ నమస్కారం. మీడియాకి, పెద్దలకి, బాబు మోహన్ అంకిల్కి,
ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. మా అసోసియేషన్